నక్స్లెట్ల పైన నక్స్లేట్లకు సహకరిస్తాం అది ఇది అని చెప్పి ఉద్యమ సమయంలో మీరు కూడా మాట్లాడారు ఎవరు కేసీఆర్ గారు వీళ్ళందరూ కూడా మాట్లాడారు ఉద్యమ సమయంలో ప్రజలకి వ్యతిరేకంగా పరిపాలన కొనసాగుతున్నప్పుడు గడీల పాలన ఉంది అనే ఉద్దేశంలో ఇప్పుడు ఒక దొర పరిపాలిస్తే దాన్ని కూల్చేస్తారా కూల్చేయరా ప్రగతి భవన్ అనేది ప్రజలకి అందుబాటులో ఉండాల్సిన ఒక స్థలము ఈరోజు ప్రగతి భవన్కి ఒక సామాన్యమైన వ్యక్తి పోయి ఆయన బాధ గోస చెప్పుకునే పరిస్థితి ఉందా ముఖ్యమంత్రి గారిని కలిసే పరిస్థితి ఉందా మరి దాన్ని ఎట్లా పబ్లిక్ ఆఫీస్ లెక్క పరగలలోకి తీసుకోవాలి టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరు అందరూ అంటారు అది సీఎం ఆఫీసు పబ్లిక్ పబ్లిక్ ఆఫీస్ అంటే జనాలు కలవాలి మాట్లాడే ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకైనా ప్రగతిభవన్ లోపల పోయే అవకాశం ఉందా మీ మంత్రులు అయినట్టు కుర కదా ప్రగతిభవన్ గేట్ల కాడ